మీరు చెప్పింది ఏదైతే ఉందో నిజంగానే ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లైక్ ఆ లెసన్ వింటున్నట్టుగా నాకు ఉంది. నేను అర్థం చేసుకుంటున్నా, ఒక కామన్ మ్యాన్కి ఇది అర్థం కాదు. అతను మరలా మిమ్మల్ని ఎలక్ట్ చేయాలి ఎన్నుకోవాలి అంటే ఎలా, అప్పుడు అతనికి ఎలా కన్వే చేస్తారు మీ పనిని? ఇప్పుడు నీకు చెప్పింది ఎలక్షన్ మీటింగ్లో ఎవడన్నా నన్ను ప్రశ్న అడిగితే, ఈ పనికి మాల ప్రశ్న నన్ను ఎవడన్నా అడిగితే ఓపిక చేసుకుని చెప్తా. మరి నేను ఓట్లు అడుగుతున్నాను కదా, పోహా అని చెప్పి నీకు చెప్పినట్టు నేను చెప్పలేను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తా. అరే రా, నా పర్పస్ ఇదిరా, మీరు నన్ను ఎన్నుకున్నది దీనికి, నన్ను ఒక పెద్ద మనిషిగా అక్కడ మీకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలేరు పని చేయడానికి ఉన్నారు. నన్ను ఆ పనికి చట్టాలు చేసే సభలో వాళ్ళు చేసిన చట్టాల వలన మీకు అన్యాయం జరగకూడదు, మనకు ఉపయోగపడే విధంగా ఆ చట్టాలు ఉండాలి అనేది పార్లమెంట్ ఈస్ ఏ చట్టసభ. సో దట్ ఈస్ ద పర్పస్. అండ్ కోఆర్డినేషన్ రాష్ట్రానికి కేంద్రానికి అనుసంధానంగా ఉండాలి. ఇక్కడ ఈ ప్రభుత్వం అసలు ఎవరిని మమ్మల్ని మాట్లాడొద్దు అంటారు? మంత్రిని కలిసి నువ్వు మంత్రిని ఎందుకు కలిసావంటారు? సో ఏది పనికి వచ్చేదో ఏది పనికిరాదో ఏది విషయమో ఏది విషయం కాదు ఇంత అవగాహన ఉన్నటువంటి మీకు కేంద్ర మంత్రి పదవి కనుక వచ్చినట్టయితే, భవిష్యత్తులో ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి. సో దేశం మొత్తానికి ఖచ్చితంగా మంచి చేయడానికి అడుగులు వేస్తుంటారు. ఆ వేళ రాష్ట్రాన్ని కనుక చేయాల్సి ఉన్నప్పుడు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీరు పెడతారు? అది మీ శాఖలోది కావచ్చు, వేరే శాఖలోది కావచ్చు, మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏది అవసరం మీరు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ నిమిషంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే, ఈ ఉన్న పరిపాలకుని పరిపాలన నుంచి తీసి పక్కన పెట్టం. ఎవ్రీడే డిస్ట్రక్షన్ ఈస్ హ్యాపెనింగ్. సో దానికోసం మీరు ఎఫర్ట్స్ కూడా బాగానే పెట్టినారు, బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి. చేస్తున్నాను, ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ ఎఫర్ట్ పెట్టినందుకే నన్ను ఎత్తుకెళ్ళారు, దాన్ని దేశద్రోహంగా మార్చారు, ఏదో పెట్టారు, మతాల మధ్యన ఏదో చిచ్చన్నారు, ఏదో చేశారు, తీసుకెళ్లారు, కొట్టారు, కొట్టలేదన్నారు, బట్ మిలిటరీ హాస్పిటల్లో చెప్పారు వీడు కొట్టాడన్నారు, ఏలు ఇరిగిందన్నారు, చాలా దారుణంగా ఎకిమోసిస్ అన్నారు, కొడతేనే ఇది వస్తుందన్నారు, చాలా స్పష్టంగా రాశారు. చూస్తుంటే గులాబీ రేకుల్లో ఉన్న అంత సెన్సిటివ్గా కొట్టినప్పుడు ఎలా? అసలు నేను ఎప్పుడు కూడా నా జీవితంలో చెప్పు కానీ బూటు కానీ లేకుండా నడిచిన రోజులు కొన్ని గంటలు కూడా ఉండవు. కానీ అలా లేకుండా నడుస్తుంటే ఆరోగ్యంగా ఉంటారు కదా మీరు, మీరు ఆరోగ్యం అంతా బాగానే ఉంది. నాకైతే మరి గాడ్స్ కేర్, ఐ గాట్ హార్ట్ సర్జరీ డన్, బట్ అది చెప్పులు లేకుండా చిన్నప్పటి నుంచి చెప్పులు వేసుకున్నందువల్ల వచ్చిందని చెప్పి నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు. బట్ జనరల్గా ఏంటంటే ఒక ఆ చెప్పుల్లోనే ఆక్యుప్రెషర్ చెప్పులు వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు, ఓకే అది అది గుచ్చుతూ ఉంటుంది, అలాంటి చెప్పులు ఎక్కువ వాడుతూ ఉంటాం. బట్ నార్మల్గా ఆ మూమెంట్లో ఎప్పుడు నేను అలవాట్లేదు. మరి ఓకే, లెట్ ఇట్ బి, అది ఎవరి అలవాటు వాళ్ళది. సో ఆ రోజు వాళ్ళు కొడుతున్నప్పుడు ఆ పెయిన్ ఏదైతే ఉందో, జీవితంలో ఏ రోజు కూడా నాకు తెలిసి అటువంటి పెయిన్ మీరు భరించండి. మీకు అందులో వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా ఉండొచ్చు. అలా కాదు, కనీసం సినిమాల్లో చాలా వాటిలో చూసినప్పుడు కూడా నేను చూడలేను అలాంటి ఆ ఫ్యూ సెకండ్స్ కళ్ళు మూసుకుంటా. ఆ హింస చూడలేను నేను, అటువంటిది అంతకు మించిన హింస నాకు ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు వలన జరుగుతుందని. సో ఆఫీస్లో కొడుతున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం, కంప్లీట్ కళ్ళు తెరిచి చూడు అన్నట్టు అలా ఏమైనా బెదిరించారా మళ్ళీ ఏమన్నా? ఇదంతా నేను కళ్ళు తెరిచిన ఉన్నాను నన్ను కొట్టేటప్పుడు. ఏదో సినిమాలో కానీ జరిగేది మొత్తం నేను చూస్తూ ఉండాలి, అప్పుడే నాకు తెలిసిద్ది అన్న వేళ ఆ రకంగా ఉన్నారు మీరు? లేదు లేదు, నేను అది కళ్ళు మూసే పరిస్థితి కూడా లేదు. కొట్టేటప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటాం కాదు, అసలు అది ఆ మంట మామూలు మంట కాదు. అక్కడ ఒక లాఠీ పడితే ఇక్కడికి కొడుతుంది బ్లడ్, అది శత్రువు కూడా ఉండకూడదు ఆ బాధ, అంత దారుణంగా హింసించారు. సో అంత నరకాన్ని భరించారు, దేవుడి దేవుళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు, ఇక ముందు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇందాక మీరు అన్నట్టుగా కేంద్ర మంత్రి అయినా సరే ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలనుకున్నప్పుడు ఇదిగో పలానా మనిషి ఇమీడియట్గా ఆ పాత్ర నుంచి తప్పుకోవాలని అంటున్నారు కదా, మీరు పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు లేదంటే మన న్యాయస్థానాల ప్రక్రియ వేగవంతం అవడం వల్ల కావచ్చు, బెయిల్ రద్దయింది లేదు, ఏవైతే కేసులు నడుస్తున్నాయో ఆ కేసులు రిజల్ట్ అనేది వచ్చేసింది, అతను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు,
అప్పుడు ఆ పదవిలోకి ఎవరు వస్తే బెటర్ అంటారు? అంటే ఇంక ఎన్నికలు రెండు సమయం ఉంది కాబట్టి ఆ పార్టీలో మరి వాళ్ళకి అబ్సల్యూట్ ఆ పార్టీ మీ పార్టీ కదా ప్రస్తుతానికి. ప్రస్తుతానికి మా పార్టీ, బట్ ఇది జరగడానికి అయ్యే సమయంలో నేను ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయే సమయం అతి దగ్గరలో ఉంది కాబట్టి ఆ లోపు అతను పోరు కాబట్టి ఈ దుష్టపాలన ఇంకొన్ని రోజులు డెఫినెట్గా నేను వెళ్ళిన తర్వాత కూడా కొద్ది నెలల పాటు ఉండే అవకాశం ప్రస్ఫుటంగా ఉంది కాబట్టి మరి జనాలు చేసిన పాపానికి ఇంకొంత శిక్ష అనుభవించవలసిన కాలం కూడా ఉంది కాబట్టి అతను తప్పుకుంటే మరి అతని భార్యకి రావచ్చు, లేదు పెద్దిరెడ్డి గారు వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఉంటారేమో అని నేను అనుకుంటా. రెడ్డి గారే మళ్ళీ క్వశ్చన్ లేదు, అదర్ దాన్ రెడ్డి నో ఛాన్స్. ఓకే, బొత్స సత్యనారాయణ కావచ్చు లేదంటే సీనియర్లు ఎవరైనా ఉంటే అసలు ఎక్స్పెక్ట్ చేయటం కూడా వద్దంటారా? అసలు ఆలోచన అనవసరం. విజయమ్మ గారు గౌరవ అధ్యక్షులుగా రెండు పార్టీలకు ఉన్నారు ఇక్కడ అక్కడ, ఒకవేళ ఆమె అప్పుడు ఏమైనా బాధ్యతలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదు అన్నప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని మరలా తీసుకొచ్చి ప్రయోగించే అవకాశం ఉంటుంది? సమస్య లేదు. ఓకే, సో ఐదర్ భారతి గారైనా జగనన్న వదిలేసిన బాణం అది. అయ్యో పాపం, ఆ బాధ ఆమెకు తెలిసిందంటారా లేదంటే తెలియబెట్టగా ఇక్కడ పార్టీ పెట్టారంటారా? తెలుసు. సో మరి రానటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగాల్సి వచ్చినప్పుడు మిగతా పార్టీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో షర్మిల గారు సాయం తీసుకునే అవకాశం ఉండిద్ది అంటారా? అవసరం కూడా రాదు, మా ఊరు భస్మాసురుడు అయిపోయాడు. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మెయిన్ ఎలక్షన్ వచ్చినప్పుడు అతని దురాగతాలని ఆపే శక్తి అండ ఒకటి కావాలి ఇక్కడ. ఆపే శక్తి అండ ఉంటే ఇతను, నేను మొన్న కూడా అన్నా, అప్పుడు భగవంతుడు వరాలు తీసుకుని చాలామంది రాక్షసులు బలవంతులైపోయి ఆ భగవంతుడికి ఎదురు తిరిగారు. బట్ అప్పుడు ఆ భగవంతుడు ఇచ్చిన వరం తీసుకున్న వాడిని కూడా ఆ భగవంతుడు ఏమీ చేయలేని పరిస్థితి మనం పురాణాల్లో చూసాం. అప్పుడు సరికొత్త అవతారంలో వస్తుంటారు. అప్పుడు సరికొత్త అవతారంలో ఇతర శక్తుల్ని కూడా కలుపుకుని శివుడు విష్ణువు కూడా కలిసి ఒక అవతారం ఎత్తి మరి దుష్ట సంహారం చేయవలసి వచ్చింది. లేదు కాళికాదేవి కొంతమందిని కొన్ని శక్తుల కలయికలో దుష్ట సంహారం చేయవలసి వచ్చింది. అలాగా డెఫినెట్గా శక్తులు కలిసి ఇక్కడ ఈ రాక్షస అంటే పరిపాలన అనే రాక్షస, నాట్ వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి, పరిపాలన గురించి, పరిపాలననే ఆ రాక్షస పరిపాలనని ఒక రాక్షసుడిగా మనం పిక్చరైజ్ చేస్తాయి. ఈ రాక్షస పరిపాలనని అంతమొందించడానికి